నమస్కారం. ముందుగా ఆటపాట కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న మన ఆటపాట షురూ చేద్దామా? మరి షురూ చేయాలంటే మనకి గాయకులు కావాలి కదా. మరి ఇలా మన స్టూడియోకి వచ్చిర్రు జబర్దస్త్ పాటలు పాడడానికి, జబర్దస్త్ మాటలు మాట్లాడడానికి. మరి వాళ్ళిద్దరే కాదు, ఒక బృందం పట్టుకొని వచ్చిర్రు. మరి వాళ్ళు ఆడితే మాత్రం మన స్టేజ్ దద్దరిల్లిపోతుందట. మరి ఒక్కసారి వాళ్ళని పరిచయం చేసుకుందాం. ఏడికెళ్ళి వచ్చిర్రు, ఎట్లా వచ్చిర్రో కూడా అడుగుదాం. మరి నమస్తే అన్న. నమస్తే అక్క. ఎట్లున్నారు? సూపర్ అక్క. మరి అన్న నువ్వు బాగున్నామక్క. బాగున్నారా? మరి ఒక్కసారి మీ పేరు చెప్పండి, ఎక్కడి నుండి వచ్చారు, ఏ జిల్లా నుండి వచ్చారు? కల్మషమే లేని జిల్లా నా కరీంనగరం, కవులకు కళాకారులకు కవి గాయకులకు పుట్టినిల్లు నా భూపాలపల్లి. తెలంగాణ వాదానికి ఊపిరోసిన ఉద్యమాల నేల, ఊపిరోసిన ఉద్యమాల నేల నా జయశంకరు జిల్లా. మరి ఆ జయశంకర్ జిల్లా నుండి మహదేపూర్ మండలం అన్నారం గ్రామం నుంచి వచ్చిన అక్క. నా పేరు శ్రావణ్. అక్క మరి నీ పేరు? నా పేరు రాధిక అక్క. మాది కాటారం మండలం రేగులగూడెం గ్రామం, జయశంకర్ జిల్లా అక్క. అంటే చూసిర్రా, జిల్లా పేరు ఏంది అని అడిగితే గాయకుడు నిరూపించుకున్నాడు, ఎందుకంటే పాటతోనే షురూ చేసిండు జిల్లా పేరు కూడా. మరి ఇప్పుడు అన్న ఒక మంచి కార్యక్రమాన్ని మనం ఎప్పుడు స్టార్ట్ చేసినా కూడా ఒక దేవుని తలుసుకొని మనసులో మంచి భక్తి భావాన్ని నింపుకొని మొదలు పెడతాం. మరి నువ్వు నీకు నచ్చిన దేవుణ్ణి ఒక్కసారి తలుసుకొని మన కార్యక్రమాన్ని షురూ చేద్దాం. ఖచ్చితంగా అక్క, ఆ దేవుణ్ణి తలసుడు కూడా మంచిగా జోష్తో తలుసుకుందాం, అదే జోష్లో ముందుకు కొనసాగుదాం. హరే శివుడే దేవుడని నేనంటే, శివుడే దేవుడని నేనంటే, హరే శివుడే దేవుడని నేనంటే, హరే శివుడే దేవుడు కాదంటారా, శివుడే దేవుడు కాదంటారా, హరే శివుడే దేవుడు కాదంటారా, శివుడే దేవుడు కాదంటారా, హరే శివస్మరణే చెయ్యి ఎంతంటారా, శివస్మరణే చెయ్యి ఎంతంటారా, కాశీనాథుడని నేనంటే, కాశీనాథుడని నేనంటే, కాశీ
కాశీనాథుడని నేలంటే కాశీ కాపరుడని మీరంటారా ఎవరంటారన్నా చెయ్యొద్దని. అసలు శివుడు లేదు, అసలు ఏమంటారు చీమ కూడా ఉంటది శివుని ఆజ్ఞలు లేదు అసలు, అవునా కాదా? నేను అదే చెప్పిన అట్లా. అందుకే ముందు అన్న ఏం చేసిండంటే పాట పాడుతున్నా ప్రోగ్రామ్ మంచిగా కావాలని శివుని పర్మిషన్ తీసుకున్నట్టున్నాడు. గట్లనే ఉంది మరి. మరి అన్ననేమో మంచిగా భక్తి పాటతోని, మళ్ళా భక్తి జానపదం అనాలి దాన్ని, భక్తి పాట కూడా కాదు, మొత్తం నీలమై వాడిండు. మరి మరి నువ్వేం పాట పాడతావు? మన అక్క షురు చేస్తుంది, మరి వీళ్ళు మొత్తం ధూమ్ ధామ్ చేస్తారు ఇప్పుడు నాకు తెలుసు. ఒక్కసారి మీరు కూడా చూడు మరి. తప్పకుండా అక్క. షురు జై. మరి వానియద మీద వాలటి గమగమ గంధాలు సందా మామయ్యలో, వానియద మీద వాలటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నారైక ముడి మీద రాలితే బాగుండు రంగాదామయ్యలో, వానియద మీద వాలటి గమగమ గంధాలు సందా మామయ్యలో, నారైక మీద ముడి వాలితే బాలయ్య రంగాదామయ్యలో, వానియద మీద వాలటి గమగమ గంధాలు సందా మామయ్యలో, వానియద మీద సందా మామయ్యలో, వాడు కోరమి తాలోడు సోకైన పిల్లగాడు సందా మామయ్యలో,
ఇష్టమైన జానపదాన్ని దింపినాం ముందు ముందుగానే. చూసినవా కెంత హుషారుందో మరి. మస్తు అను అక్క. మరి అక్క అన్నిట్లో పడుతుందో చూడద్దాం మరొకసారి. అన్న మన మంచి జానపదం ఎత్తుకుంది మరి అక్క. మరి మనం ఏం తక్కువ? మనం అంతకన్నా ఎక్కువనే. ఆగో చూసినవా ఎక్కువనే చూసినావా? హైట్ కూడా ఎక్కువనే ఉన్నావు నాకు అర్థమైంది. సరే మరి ఒక్క మంచి జానపదమే. పచ్చని పచ్చని తంగే లల్ల సందమామ బోలి రంగదామ రెండు పైడి గోరింకలాల సందమామ. పచ్చని తంగే లల్ల సందమామ బోలి రంగదామ రెండు పైడి గోరింకలాల సందమామ. మీద కరివే పా చెట్టు మామా అది గాలికే మబూగు తాన్ని చూడు మామా. కట్ట మీద కరివే పా చెట్టు మామా అది గాలికే మబూగు తాన్ని చూడు మామా. కరివే పా చెట్టు మామా అది గాలికే మబూగు తాన్ని చూడు మామా. అది గాలికే మబూగు తాన్ని చూడు మామా. పచ్చని పచ్చని తంగే లల్ల తంద మామ బోలి రంగదామ రెండు పైడి గోరింక లాల తంద మామ. గిరి నుంచి వచ్చే సందమామ బోలె రంగదామ మంచి గజ్జవన్నే కోడి పుండె సందమామ. పచ్చని తంగే లల్ల సందమామ బోలె రంగదామ రెండు పైడి గోరింకలోల సందమామ. గిరి నుంచి వచ్చే సందమామ బోలె రంగదామ మంచి గజ్జవన్నే కోడి పుండె సందమామ. పచ్చని తంగే లల్ల సందమామ బోలె రంగదామ రెండు పైడి గోరింకలోల సందమామ. గిద్దగిరి నుంచి వచ్చే సందమామ గజ్జవన్నే కోడి పుండే సందమామ. గిద్దగిరి నుంచి వచ్చే సందమామ మంచి మంచి వన్నే కోడి పుండే సందమామ. పచ్చని పచ్చని తంగే లల్ల సందమామ బోలె రంగదామ రెండు పైడి గోరింకలాల సందమామ. పచ్చని పచ్చని తంగే లల్ల సందమామ బోలె రంగదామ రెండు పైడి గోరింకలాల సందమామ. పచ్చని పచ్చని తంగే లల్ల సందమామ బోలే రంగదామ రెండు పైడి గోరింకలాల సందమామ. రెండు పైడి గోరింకలాల సందమామ. రెండు పైడి గోరింకలాల సందమామ. రెండు పైడి గోరింకలాల సందమామ. ఆ పచ్చని పచ్చని తంగని లేదో గానీ మా యాదగిరి ఛానల్ మాత్రం రెండు వాలినాయి, రెండు కొయ్యలు వాగినాయి. అలా భలే ఉందన్న పాట, మంచిగా ఉంది. పచ్చని పచ్చని పల్లెలు అంటేనే పచ్చని తంగెళ్ళు కదా అక్క. అవునవును. పచ్చని తంగెళ్ళు అంటేనే పచ్చని బతుకమ్మ, పచ్చని బతుకమ్మ అంటేనే పచ్చని తెలంగాణ. పచ్చని తెలంగాణ పచ్చల పచ్చని పల్లెల నుంచి పుట్టినటువంటి పాటలే ఈ పల్లె పాటలు. మరి అన్న వాడండి కదా, ఇప్పుడు అక్కేం పాడుతుందో చూద్దాం. రెడీగా ఉన్నావు కదా? నాకు తెలుసు నువ్వు రెడీగా ఉన్నావు అప్పటి నుంచి. రెడీగా ఎప్పుడు పాట ఆపుతావా చూస్తాను తెలుసా? మరి నువ్వేం పాడతావు అక్క? ఇప్పుడు మొన్న రీసెంట్గా చూసుకుంటే హన్మకొండలో ఒక అత్యాచారం జరిగింది 9 నెలల పాప పైన. మరి ఇంతక ముందు రోజుల్లో ఆడబిడ్డ పుడుతుంది అంటేనే భ్రూణ హత్యలు జరిగినాయి. ఈ రోజుల్లో ఆడబిడ్డగా పుట్టి ఈ లోకంకి వచ్చి పరిచయం అయిన తర్వాత మరి కొన్ని నెలలు కూడా బ్రతకనిస్తలేరు. మానవ రూపంలో ఉన్న జంతువు, దాని గురించి ఒక అమ్మాయి పుట్టినప్పటి నుంచి ఏ విధంగా కష్టాలు ఉంటాయో ఒక ఆడపిల్ల గురించి నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నా. తప్పకుండా. అయితే ఆ అమ్మాయి పేరు ఎవరో ఒక వ్యక్తి పేరు పెట్టకుండా మా అన్న దేవునూరి వేణన్న
బతుకమ్మ అనే పేరు పెట్టి ఈ పాట రాయడం జరిగింది. అన్నకు నా కళాభివందనాలు తెలియజేసుకుంటూ ఆ పాటని ఇప్పుడు పాడబోతున్నా. తల్లి ఓ బతుకమ్మ ఉదార్యం నీ గుణమమ్మ, భూదేవి నీవమ్మ మాకిచ్చినావు జన్మ. తల్లి ఓ బతుకమ్మ ఉదార్యం నీ గుణమమ్మ, భూదేవి గుణమమ్మ మాకిచ్చినావు జన్మ. తల్లి కడుపులో కనమై నీవు ఎదుగుతున్న వేళ భ్రూణ హత్యలకు పసిగుడ్డును హతమార్చుతమున్నా. ఆటపాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్న, మన మంచి జానపదం ఎత్తుకుంది మరి అక్క, మరి మనం ఏం తక్కువ? వాస్తవానికి నిజాలు చెప్పుకున్నట్టయితే ఇలాంటి చక్కనైనటువంటి పాటలను మారుమూల ప్రాంతంలో ఉన్నటువంటి మారుమూల ప్రాంత కళాకారులను వెలికి తీస్తూ ఈనాడు ప్రజలకు పరిచయం చేస్తున్నటువంటి యాదగిరి ఛానల్కు నిజంగా శిరస్సు వంచి కళావందనాలు తెలుపుకుంటున్నాం అక్క. నా నోట
మీరు ఊహించినటువంటి జానపదం పాట. సింగేసి రుమాలు జుట్టా కురా నాసికలో మల్లె పూలు పెట్టా కురా, సింగేసి రుమాలు జుట్టా కురా నాసికలో మల్లె పూలు పెట్టా కురా, సింగేసి రుమాలు జుట్టా కురా నాసికలో మల్లె పూలు పెట్టా కురా, సింగేసి రుమాలు జుట్టా కురా నాసికలో మల్లె పూలు పెట్టా కురా. అయ్యయ్యోనే మోగరాలానురా, అయ్యయ్యోనే మోగా, అయ్యయ్యోనే మోగా, అయ్యయ్యోనే మోగరాలానురా, నన్నందరిలో పేరు పెట్టి అందరిలో పేరు పెట్టి విలువాకురా, అయ్యయ్యో నీ మోగరా దానురా, నన్ను అందరిలో పేరు రుమాలు చుట్టాకురా నాసికలో మల్లె పూలు పెట్టాకురా, సింగేసి రుమాలు చుట్టాకురా నాసికలో మల్లె పూలు పెట్టాకురా. సురు పెట్టాకురా నన్ను సూటి పెళ్ళ మూల విలువాకురా, సురు కింద సురు పెట్టాకురా నన్ను సూటి పెళ్ళ మూల విలువాకురా, అయ్యయ్యోనే మోగరా దానురా, అయ్యయ్యోనే మోగా, అయ్యయ్యోనే మోగా, అయ్యయ్యోనే మోగరా దానురా, నన్ను అందరిలో పేరు పెట్టి విలువాకురా, అయ్యయ్యో నీ మోగరాలానురా, నన్ను అందరిలో పేరు పెట్టి విలువాకురా, అయ్యయ్యో నీ మోగరాలానురా, నన్ను అందరిలో పేరు పెట్టి విలువాకురా. అరే సింగేసి ఆ సింగేసి ఏ సింగేసి రుమాలు జుట్టాకురా నాసికలో మల్లె పూలు పెట్టాకురా, సింగేసి రుమాలు జుట్టాకురా నాసికలో మల్లె పూలు పెట్టాకురా, అరే సింగేసి రుమాలు జుట్టాకురా నాసికలో మల్లె పూలు పెట్టాకురా, సింగేసి రుమాలు జుట్టాకురా నాసికలో మల్లె పూలు నాసికలో మల్లె పూలు పెట్టాకురా, నాసికలో మల్లె పూలు పెట్టాకురా, నాసికలో మల్లె పూలు పెట్టాకురా. పల్లె పాటలు ఎట్లుంది? వర్షం పడి ఒకటేసారి వెలిసినట్లేదు అంత, అంటే అన్న గొంతు అన్న నిజంగా ఒక కోయిల వాడినట్టు ఉన్నది. చాలా థ్యాంక్స్ అక్క, మంచిగా వాడుతున్నావు. ఇంకా వాడిన కొద్ది ఇంకా వాడబుద్ది అవుతుంది తెలుసా. సుశీరా అన్న ఎంత మంచిగా వాడుతాడు, కమ్మనైనా గొంతుతో వాడుతుండు, తీయగా వస్తుంది కదా పాట కూడా. ఎన్ని వాడినా మనకి వినబుద్ది అవుతుంది. మరి మంచి మంచి పల్లె పాటలు, మంచి మంచి జానపదాలు మస్తు వాడుతురు కదా. మరి ఇప్పుడు అక్కేం పాట పాడుతుందో అడుగుదాం. నువ్వేం పాట పాడతావు చూసిర్రా? ఈ నుంచి నన్ను వెళ్ళగొడదామని చూస్తున్నారు వీళ్ళు. వీళ్ళిద్దరు వాడుకుంటారట, అప్పటి నుంచి నేను నిల్సుంటాను మీకు. మనం దినం ప్రభంజనం అక్క, నిన్ను వెళ్ళగొట్టుడు ఎక్కడ. అంతే ఇప్పుడు మీరు డ్యూయట్ సాంగ్ వాడతారట, చూద్దాం మరి జంట పాట. మరి ఏం పాట పాడతారు అక్క? పొలంలో నాగలు దున్నుతుండు నా మరిది, నా మరిది కోసం నేను టిఫిన్ తీసుకెళ్ళాను. సద్ది 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 టిఫిన్ కాదమ్మా, సద్ది మన తెలంగాణ భాషలో సద్ది. పొద్దున దాకా అరవ కట్టం చేసి ఆటను రూపాయ సంపాదిస్తే శిఖనో మటను వండి పెట్టావు, ఎలిపాయ కారం వేసుకుని సద్ది పట్టుకొస్తావు. చలో ఎయ్ నాగలి దున్నేటి బంగారు మరిది, నాగలి దున్నేటి బంగారు మరిది, గరక సన్న పూ గజ్జల వదినే, గట్టు మీద పెట్టి పోవో వదినే, గరుక సన్న పూ గజ్జల వదినే, గరుక సన్న పూ గజ్జల వదినే, గరుక సన్న పూ గజ్జల వదినే, గట్టు మీద పెట్టి పోవో వదినే, గరుక సన్న పూ గజ్జల వదినే. గట్టు మీద మరి గండు సీమలుంటే వదినా, చెప్పు గట్టు మీద మరి గండు సీమలుంటే
గా చెట్టు మీద వెట్టిపోవో వదిన గట్టు మీద మరి గండు చీమలు ఉంటే గట్టు మీద గండు చీమలు ఉంటే గట్టు మీద మరి గండు చీమలు ఉంటే చెట్టు మీద వెట్టిపోవో వదిన గట్టు మీద మరి గండు చీమలు ఉంటే చెట్టు మీద మరి గుడ్డి కొంగలుంటే వదినా గా చెట్టు మీద మరి గుడ్డి కొంగలుంటే పుట్ట మీద పెట్టిపోవో వదినా చెట్టు మీద మరి గుడ్డి కొంగలుంటే మీద మరి గుడ్డి కొంగలుంటే చెట్టు మీద మరి గుడ్డి కొంగలుంటే పుట్ట మీద పెట్టిపోవో వదినే చెట్టు మీద మరి గుడ్డి కొంగలుంటే పుట్ట మీద మరి ఉన్నాయి పుట్ట మీద మరి పాములు ఉన్నాయి సదేడ వెట్టన్నో మరి పుట్ట మీద మరి పాములు ఉన్నాయి పుట్ట మీద మరి పాములు ఉన్నాయి పుట్ట మీద మరి పాములు ఉన్నాయి సదేడ వెట్టన్నో మరి పుట్ట మీద మరి పాములు ఉన్నాయి పుట్ట మీద మరి పాములు ఉంటే పుట్ట మీద మరి పాములు ఉంటే కట్ట కింద పెట్టిపోవో వదినా పుట్ట మీద మరి పాములు ఉంటే పుట్ట మీద మరి పాములు ఉంటే పుట్ట మీద మరి పాములు ఉంటే కట్ట కింద పెట్టిపోవో వదినే పుట్ట మీద మరి పాములు ఉంటే అయిపోయిందా షిరా అయిపోయింది అన్న ముచ్చట కూడా తెలుస్తలేదు నాకైతే ఎందుకంటే అట్లా మంచిగా పోతుంది కదా ఒక గొలుసు పాట లెక్క పోతూనే ఉంది నిజంగా ఎంత వాడినా కూడా వినబుద్ధి అవుతుంది మరి జబర్దస్త్గా వాడిరు ఇద్దరు మంచిగా వాడిరు మరి ఇంకో జానపదం ఖచ్చితంగా ఇప్పుడు గిట్ట గిట్లు ఉండద్దు ఒక్కసారి దుంకుతే మా స్టేజ్ ఇరిగిపోవాలి మా జనాల మనసు కరిగిపోవాలి అర్థమైనా ఒక చిన్నది అంటే ఒక చిన్న జానపదం పాట అంటే కోలాటం పాట పాడుకుందామా పాడుకుందాం మంచి అర్ధరహితంగా ఉండే అటువంటి చిన్న పాట సరే అట్లయితే అట్లా మరి అన్న ఒక కోలాటం పాట పాడతాడట చూద్దాం మరి కోలు 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 నా స్వామి కొమ్మలిద్దరు మంచి జోడు మగువలిద్దరు మంచి జోడు వడ్ల చెవల రాయుడమ్మా నా స్వామి వలచి గంధము తల్లి కొమ్మా మంచి జోడు మగవాళ్ళిద్దరు మంచి జోడు మరి చెవల రాయుడు
కామానే శివగట్ల నడుమా నా స్వామి మందుదంచలి మామ కొడుక మందుదంచలి మామ కొడుక నీ మందు మీద మన్ను వాడా నా స్వామి మనసులుంటనే వస్త పోరా కోసింది ఆహా కోసింది తెల్ కోసింది కోసింది కొరకాలు దంటూ నా స్వామి వాసనకు చెంచల్లి కూర వాసనకు చెంచల్లి కూర కావాలు కొమ్మల పుల్ల కూర నా స్వామి వండి పెడతన వైపు తీరా కోలు 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 నా స్వామి కొమ్మలిద్దరు మంచి జోడు మగవాళ్ళిద్దరు మంచి జోడు మచ్చట్లెవరాయుడమ్మా నా స్వామి మంచి గంధము తల్లి పొమ్మా కోలు 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 నా స్వామి కొమ్మలిద్దరు మంచి జోడు మగవాళ్ళిద్దరు మంచి జోడు వడ్ల చెవలరాయుడమ్మా నా స్వామి వలసి గంధము తల్లి పొమ్మా కోలు 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 నా స్వామి కొమ్మలిద్దరు మంచి జోడు మగవాళ్ళిద్దరు మంచి జోడు వడ్ల చెవలరాయుడమ్మా నా స్వామి మంచి గంధము తల్లి పొమ్మా వడ్ల చెవలరాయుడమ్మా నా స్వామి వలసి గంధము తల్లి పొమ్మా అబ్బా వడ్ల చెవలరాయుడమ్మా నా స్వామి వలసి గంధము తల్లి పొమ్మా కుమ్మహరింటికి బొమ్మంటి వనల్ల గురిగి తెమ్మంటి కుమ్మహరింటికి బొమ్మంటి వనల్ల గురిగి తెమ్మంటి ఏమంటి కాముని ఏమంటి నమ్మ కైలాస కాముని మాపటికే రమ్మంటి ఏమంటి కాముని ఏమంటి నమ్మ కైలాస కాముని మాపటికే రమ్మంటి ఏమంటి మహరించికి బొమ్మంటి వనల్ల తట్టు తెమ్మంటి 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 ఏమంటి ఏమంటి కాముని ఏమంటి నమ్మ కైలాస కాముని మాపటికే రమ్మంటి ఏమంటి కాముని ఏమంటి నమ్మ కైలాస వడ్డోళ్ళింటికి ఆహా వడ్డోళ్ళింటికి బొమ్మంటి వనల్ల తట్టు తెమ్మంటి 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 ఏమంటి ఏమంటి కాముని ఏమంటి నమ్మ కైలాస కాముని మాపటికే రమ్మంటి ఏమంటి కామ్మ ఏమంటి కైలాస కాముని మాపటికే రమ్మంటి కైలాస కాముని మాపటికే రమ్మంటి ఇంత మంచి పల్లె పాటలక్క అంటే ఇంకో 10 పాటలు వాడే ఛాన్స్ రావాలి నా కడుపులో ఉన్నటువంటి 4 పాటలు జనాలకు వినిపించాలి అన్నటువంటి ఆతృతతో వచ్చినటువంటి పాటలను సాధ్యమైనంత వరకు షార్ట్ చేసి పాడుతున్నాం ఆటపాట కార్యక్రమంలో మరో చిన్న విరామం ఆటపాట కార్యక్రమానికి తిరిగి స్వాగతం నేను ఒక జానపదం పాడతక్క ఒకటేంది పదివాడు మేము అర్థంటామా ఇక్కడ మిమ్మల్ని పిలిచిందే పాడనికాయ మా వాళ్ళు ఉన్నవే సుడనికాయ ఏమంటారు అంతే కదా మరి ఏం పాట పాడతావు ఇప్పుడు నా ఈ దూర నచ్చింది దూర రాజన్న అగ్గో మరి జబర్దస్త్ పాటతో రెడీగా ఉంది మరి అక్క ఇంకెందుకు లేటు షురూ చేయి మరి నా ఈ దూర నా చిన్ని దూర రాజన్న నా ఈ దూర నా చిన్ని దూర రాజన్న చిలకల మోకము చిన్న బాయనో రాజన్న అంజల మోకము వాడి బాయనో రాజన్న నా ఈ దూర నా చిన్ని దూర రాజన్న నా ఈ దూర నా చిన్ని దూర రాజన్న చిలకల మోకము చిన్న బాయనో చిన్ని దొర రాజన్న చిలకల మోకం చిన్న బాయనా రాజన్న అంజల మోకం
చిన్నమైంది, శిల్కల ముఖం చిన్నమైందట, అంశల ముఖం వాలిపోయిందట. అబ్బాబ్బా, అంటే దొరగానికి అన్నీ అయితాయా మరి? కావాలే కదక్క. అబ్బో, మనం పాడినామంటే కావాలి అంతే. అంతే, నువ్వు పాడుతున్నా అయిందా? కృష్ణమ్మ మరి ఎంత మంచి పాట పాడింది. అంటే ఇప్పుడు ఇది పాట దొర కోసం పాడిందా? అంటే ఇప్పుడు నువ్వు పోయా నేను చూడనీకి బాయిదవు అంటావు, పత్తి పెట్టమంటావు, పత్తిరుతా అంటావు, మళ్ళా బాగి మొత్తం తీసనీకి నీ అమ్ముకుంటా అంటావు. ఎందుకు పోయినా అంటే చెప్పాలి కదా, ఏదో కారణం. నీళ్ళకు పోయినా అని చెప్పొచ్చు. అచ్చా, పత్తి తీయ పోయినా అని చెప్పొచ్చు. ఊకపోతే కారణాలు అడుగుతారు కదా. అబ్బాబ్బా, సుశీర మరి గిట్లా కూడా ఉందట, గిసొంటి కథలు కూడా ఉంటాయి మరి. చూడు రీ జాగ్రత్త. మరి మాది అక్కనైతే మస్తు మస్తు వాడుతుంది. ఇక మనం ఇన్న కొద్ది ఇన్న బుద్ధి అవుతుంది కదా, మరి కొంచెం అక్కకి కొంచెం గ్యాప్ ఇద్దాం. మరి అన్నేం పడతాడో చూద్దాం. అన్న, అక్క అక్కనేమో మొత్తం దద్దరిల్లు తట్టు వాడుతుంది. ఇక మనం ఏం తక్కువ చెప్పు, ఎందుకు తక్కువ కావాలి చెప్పు. యువరక్తం గరం గరం, అసలే భూపాలపల్లి జిల్లా నుంచి వెళ్ళి వచ్చినాం. మరి ఉత్తగుంటే ఎట్లా? మళ్ళీ ఒక జానపదమా? అవు, మరి అడుగుడేది నువ్వు పాడుడే అంతే. చలో హరే యాలో మాసరే పేపునా మేం నగమల్లేలో తీగా మల్లేలో నగమల్లేలో తీగా మల్లేలో యాలో మాసరే పేపునా నగమల్లేలో తీగా మల్లేలో నగమల్లేలో తీగా మల్లేలో ఇయాలా మాసరే పేపునామి నగమల్లేలో తీగా మల్లేలో నగమల్లేలో తీగా మల్లేలో ఆహా ఇయాలా 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 మాసరే పేపునామి నగమల్లేలో తీగా మల్లేలో నగమల్లేలో తీగా మల్లేలో ఇయాలా మాసరే పేపునామి నగమల్లేలో తీగా మల్లేలో నగమల్లేలో తీగా మల్లేలో జానపద పాటలక్క. ఇంకా వాడుకుంటా పోతే ఇంకా మంచి పాటలు పడతాం. అబ్బా, అంటే నువ్వు ఆపి మరి అవకాశం ఇస్తుండంట నీకు. చూసినావా ఎట్లుందో ముచ్చట? మరి మస్తు వాడతాను అన్న కూడా ఏం తక్కువ వాడతలేరు మనం. మరి నువ్వేం పాట పాడతావు? నేను మరొక జానపదం. అవును, వీళ్ళిద్దరు వాడతా, మరి నేనేం చేయాలి? నేను కూడా ఒక పాట పాడాలి కదా. పాడక, ఎన్నో పల్లె పాటలు ఉన్నాయి, మరి నేను కూడా ఒక పాట పాడతాను. మరి మరి ఒక అందమైన చక్కనైన జానపదం వేసుకుందామా? మా వాళ్ళు చూస్తుంటారు, ఈమెంటి పాట పాడతలేదు ఇంకా అనుకుంటూ చూస్తుంటారు. నాకు తెలుసు మీ గురించి, అందుకే మీకోసం ఒక మంచి జానపదం. ఎండాలేసిన కోల ఎండి కోల ఓ నారామయ్య, ఎండి కోల ఓ నారామయ్య, ఎండాలేసిన కోల ఎండి కోల ఓ నారామయ్య, ఎండి కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల బంగారు కోల ఓ నారామయ్య, బంగారు కోల ఓ నారామయ్య, బాయిలేసిన కోల బంగారు కోల ఓ నారామయ్య, బంగారు కోల ఓ నారామయ్య, మొక్కేరు ఆ కోల మొక్కేరు శానా ఓ నారామయ్య, మొక్కేరు శానా ఓ నారామయ్య.
ఊడిపించి ఆకెత్తి పోసి ఓనా రామయ్య, ఆకెత్తి పోసి ఓనా రామయ్య, ఎండి కోలా ఓనా రామయ్య, అలవంతా ఊడిపించి ఆకెత్తి పోసి ఓనా రామయ్య, ఆకెత్తి పోసి ఓనా రామయ్య, ఎండాలేసిన కోలా ఎండి కోలా ఓనా రామయ్య, ఎండి కోలా ఓనా రామయ్య, ఈ అడవిలా పాటలు చెప్పుకుంటా పోతే ఎన్నో ఉంటాయి అన్న. మరి ఎండలేసిన కోలేందో, బాయలేసిన కోలు అంటే వాటి గొప్పతనాన్ని కూడా ఒక పాట ద్వారా నిజంగా అంటే ఇది ఒక రామాయణంలోని ఒక భాగాన్ని అంటే అడవికి పోయిన తర్వాత రాముడు సీత ఒక చిన్న పర్ణశాలలో ఉండేటోళ్ళు. వాళ్ళు ఉన్నప్పుడు సీతమ్మకి ఏంటంటే ఒక చిన్న జింక పిల్లని చూసి కావాలి అంటది చీర కోసం. మనకి ఎందుకు చీరలు మీకు లేవా అని అన్నీ చెప్తూ ఉంటాయి. అంటే ఆ రామాయణాన్ని కూడా ఒక జానపదంగా చేసి పాడుకుంటున్నాం. నిజంగా చాలా మంచి పాటలు ఉన్నాయని. మన తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ భాగ్యనగరం గడ్డంత దద్దరిలో ఏం పండుగ? బోనాల పండుగ.
మరి ఇవన్నీ వాడుకున్నాం ఒక బోనాల రెండు బిట్లు వాడుకుందాం అక్క. నిజంగా వాస్తవానికి ఆ తలుల చల్లన దీవన తెలంగాణ రాష్ట్రం మీద ఉంటుంది కనుకనే మనం ఈ రకంగా ఉండగలుగుతున్నాం కాబట్టి ఒక చిన్న బోనాల బిట్లు. సరే మరి అన్న, మరి ఇప్పటికీ సమయం అయిపోయింది కాబట్టి మరి ఒక బోనాల పాటతోని మనం ధూమ్ ధామ్ చేద్దాం. మా మావులు రెడీగా ఉన్నారు, మరి నువ్వు కూడా రెడీ చేయి. ఇగో వెనుక మన డాన్సర్లు కూడా రెడీ ఉన్నారు. కానీ హల్లెలూయా హైరాయే ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే ఎల్లమ్మ హల్లెలూయా హైరాయే ఎల్లమ్మ మా కన్న తల్లిరాయే ఎల్లమ్మ నిజంగా. అసలు ఎల్లమ్మ తల్లి కానీ బోనాల పాటలు కానీ ఎన్ని వాడినా కూడా అసలు
ఇంకా అయినా అయినా బుద్ధైతుంది. కానీ మనం ఏం చేద్దాం, మనకి సమయం అనేది అయిపోయింది. కావున ఇప్పుడు వీళ్ళని పంపించాలి కదా, మరి పంపించాలంటే ఒక్కసారి వీళ్ళతో మరి మాట్లాడాలి. మరి ఈరోజు మీరు ఇంత టైం తీసుకొని మంచి ప్రోగ్రామ్ మా స్టూడియోకి వచ్చి చేసినందుకు మేము చాలా సంతోషపడుతున్నాం. మా ప్రేక్షకులు కూడా, వాళ్ళ దీవెనలు కూడా మీకు చాలా ఉంటాయి. ఎన్నెన్నో ప్రోగ్రామ్స్ వేయాలి, ఎంతో ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం. మరి అన్న, మీరు భూపాలపల్లి నుంచి వచ్చారు, మరి ఎన్నో కార్యక్రమాలు ఇలా చేసి ఇంకా ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామని నేను. థ్యాంక్ యూ అక్క. చూసారు కదా మరి ఈరోజు కార్యక్రమం అంగరంగ వైభవంగా మనందరినీ అలరించింది. చాలా చక్కని పాటలతో, చక్కని మాటలతో ఆట పాట అనేది మన ముందుకు తీసుకొచ్చారు ఈ కళాకారులు. మరి ఈరోజు ఇంత చక్కగా జరిగింది. మరి మరో కార్యక్రమంలో మళ్ళీ మనం కలుసుకుందాం. మరి అంతవరకు సెలవు, నమస్తే.